నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్నాయి రమాదేవి. వార్తలకు వెళ్ళే ముందుగా హెడ్లైన్స్. షరతు లేని రుణమాఫీ చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆర్ములు ఆందోళన. పాల్గొన్న పలు రాజకీయ పార్టీల నాయకులు రైతాంగం. 100% రుణమాఫీపై రైతన్న చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యేలు. జక్రన్పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి గత సంవత్సరం 10 GPA సాధించిన విద్యార్థులకు నగదు చెక్కులను అందించిన ఎంపీ ధర్మపురి అరవింద్. రైతు నిరసన కార్యక్రమంపై ప్రత్యేక పోలీస్ పహారా. భారీ బందోబస్తు ఏర్పాటును పరిశీలించిన ఏసీపీ బసవారెడ్డి. ఆర్ము డివిజన్ వ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. శ్రీకృష్ణుడు గోపిక వేషంలో అలరించిన చిన్నారులు. అమ్దాపూర్ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా కళ్యాణం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ షరతులు లేకుండా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా 7500 వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని సాయి గార్డెన్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల రైతులు భారీ ఎత్తున తరలివచ్చారు. రైతుల నిరసన కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు, రైతు సంఘం నాయకులు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు రైతులు మాట్లాడుతూ రైతుల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వాలు బాగుపడలేవని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల జోలికి వచ్చిన గత ప్రభుత్వాలు ఏమయ్యాయో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలన్నారు. 15వ తేదీలోపు ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రైతులందరికీ రుణమాఫీ చేసి రైతు భరోసా అందివ్వాలని, లేని ఎడల ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని, అసెంబ్లీ ముట్టడికైనా వెనకాడమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు, వివిధ జిల్లాల రైతు సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని అమ్దాపూర్ గ్రామంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అగ్గుస్వామి ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ కళ్యాణంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కన్నుల పండగగా అగ్గుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకులు, భక్తులు, నాయకులు తదితరులున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని రైతులకు 100% రుణమాఫీ చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతులు చేసే ఆందోళన కార్యక్రమాలకు పూర్తి మద్దతు ఇస్తుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో రైతు రుణమాఫీ కోసం రోడ్డెక్కిన రైతులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ మద్దతు ప్రకటించారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో పాటు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్లు రైతుల నిరసనకు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలో రైతులకు సకాలంలో రుణమాఫీ, రైతు బంధు వచ్చేవని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను మోసం చేసి పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. రైతులకు 100% రుణమాఫీ అయ్యే వరకు రైతుల పక్షాన
బీఆర్ఎస్ పార్టీ పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని రైతులందరికీ ఏకకాలంలో ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని, సెప్టెంబర్ 15లోపు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు రైతులు తదితరులున్నారు. మా చెల్లె దగ్గర కూడా అంటే 7 లక్షలు తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నావు అంటే రుణమాఫీ చేస్తున్నారు కదా, ఎట్లన్నా అయిపోతుంది అని చెప్పి అత్త పేరు మీద 2 లక్షలు, మామ పేరు మీద 2 లక్షలు, చెల్లె పేరు మీద 1 లక్ష, బావ పేరు మీద 2 లక్షలు, 7 లక్షలు ఇక్కడ రైతులంతా తెచ్చుకున్నారు. 49,000 కోట్లు అని తెలియదు, 17,000 కోట్లు, 7,000 కోట్లు, ఇదంతా అబద్ధం మాట. రైతుల్ని మంచి వ్యవసాయం చేసి రైతులు చైతన్యవంతుల ప్రాంతంలో రైతులు రైతులు గతంలో నేను ఉద్యమం నాకు బాగా తెలుసు. 6 MLA ఉన్నప్పుడు ఎన్నికలు ఉంటున్నాం కానీ బతుకుంటున్నాం కానీ అదేవిధంగా ఈరోజు రుణమాఫీ కానీ ఇవన్నీ ఇక్కడ ఇక్కడ పెట్టండి. కళారిమూరులో జరిగే ఏ ఉద్యమమైనా 100కి 100% సైతమే మరి రైతుల యొక్క ధర్నాను చిత్తపెట్టుకొని దేవంతుని కలవంచి అట్లనే ఇవాళ బాల్కొండ, నిజామాబాద్, నూరల్, ఆర్మూర్ నియోజకవర్గానికి చెందినటువంటి 144,000 మంది రైతులు ఉంటే ఇవాళ కేవలం 51,000 రైతులకే రుణమాఫీ చేసినారు. ఇంకా 93,000 మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి, మరి ఏం పాపం చేసినారు. ఆనాడు అందరికీ అన్నావు, ఆ రోజు ఈ రోజు కొందరికి ఎందుకు చేస్తున్నావు, ఇవాళ ఎందుకు నువ్వు కటియేస్తున్నావు, ఇదే ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నారు మా రైతాంగం. ఆ రోజు కేసీఆర్ గారు మొదటి దఫా చేసినప్పుడు ఈ నిజామాబాద్ జిల్లాలో ఇవాళ మొత్తం ఆయన చేసిన డబ్బుల కంటే ఆయన 2,500 కోట్లు మొదటి దఫా, రెండవ దఫా 2,500 కోట్లు ఖర్చు రుణమాఫీ చేస్తే ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం 1,281 కోట్లు మాత్రమే చేస్తున్నది. అంటే సగం కూడా ఆ రోజు కేసీఆర్ వేసిన దాంట్లో సగం కూడా చేయకుండా ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ రోజు బాల్కొండ, నిజామాబాద్, రూరల్, ఆర్మూర్ నియోజకవర్గంలో ఆ రోజు 840 కోట్లు రుణమాఫీ చేస్తే కేసీఆర్ గారు ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం 470 కోట్లు మాత్రమే చేసింది. ఆ రోజు కేసీఆర్ చేసిన దాంట్లో ఈ 3 నియోజకవర్గాల్లో సగం కూడా ఇవాళ కొత్త ప్రభుత్వం చేయలేదు. ఎందుకు అని అడుగుతున్నాము. ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల క్షత్రియ పాఠశాలతో పాటు మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ అల్జాపూర్ దేవేందర్, కోశాధికారి అల్జాపూర్ గంగాధర్లు ముఖ్య అతిథులుగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉట్టికొట్టే కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఉట్టికొట్టారు. అనంతరం గోపిక, శ్రీకృష్ణ వేషధారణలో చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్వానితులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులున్నారు. రుణమాఫీ కోసం రైతులు తలపెట్టిన నిరసన కార్యక్రమం దృష్ట్యా జిల్లా సిపి ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలో ఏసీపీ బస్వారెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో భారీగా పోలీసులు మోహరించారు. పలు రోడ్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నిరసన కార్యక్రమం దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సంఘటన స్థలంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీభాషిత పాఠశాలకు ఎడ్యుకేషన్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును పాఠశాల కరస్పాండెంట్ శ్రీభాషిత పోలపల్లి సుందర్ అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీభాషిత పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ, పరిశోధనాత్మకమైన విద్యను విద్యార్థులకు అందించి జీవన మనుగడకు ఎంతో కృషి చేస్తున్నామని చెప్పారు.
అలాగే విద్యలో నూతన మెలకువలను చిన్నారులకు నేర్పించడం వల్ల తమకు ఇలాంటి అవార్డు రావడం జరిగిందని పేర్కొన్నారు. ఈ అవార్డు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శేఖర్, సందీప్, మధుసూదన్, రాఘవేంద్రారెడ్డి తదితరులున్నారు. ఈ నెల 25వ తేదీన ఆర్మూర్ ఇస్కాన్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆర్మూర్ ఇస్కాన్ అధ్యక్షులు ఆదిపురుష గోవిందదాస్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఇస్కాన్ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆదిపురుష గోవిందదాస్ ప్రభుజీ మాట్లాడుతూ, ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో 25వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఉదయం 9 గంటల నుండి కృష్ణాష్టమి వేడుకలు ప్రారంభమవుతాయని, మంగళహారతి, గురుపూజ, భగవత్ ప్రవచనం, గోపూజ, నగర సంకీర్తన, సంధ్యాహారతి, పంచామృత అభిషేకం, పుష్పాభిషేకం, శ్రీకృష్ణ లీలామృత శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని శ్రీకృష్ణ పరమాత్ముని కృపకు పాత్రలు కావాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రతినిధులు గంగేశ్వర్ రామ్దాస్, గంగేశ్వర్ నియమ్దాస్, పడాల్ భరత్, పడాల్ శ్రీకర్, దయాకర్, కౌశిక్, మణికంఠ, ధర్మేందర్ తదితరులున్నారు. జన్మిస్తాడు. ఆ సందర్భంగా మనం ఉత్సాహం పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. రేపు సో మనకు ఫాస్టింగ్ చాలా మంది అడుగుతున్నారు, ఫాస్టింగ్ ఎప్పుడు ఉంటుందంటే ఎల్లుండి మనకు ఫాస్టింగ్ ఉంటుంది సోమవారం నాడు. సో రేపు ఫాస్టింగ్ లేదు, ఎందుకంటే మనకు షాపు వాళ్ళకు అందరికీ వినియోగించాలని చెప్పి మనము ఆదివారం నాడు పెట్టినాము. పోయిన సంవత్సరము కొందరు మాకు షాపులు ఉన్నాయి అలా అని చెప్పి చాలామంది రాలేదు కూడా. సో షాపు వాళ్ళు కూడా ఎందుకంటే డొనేషన్ ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి మనం సండే రోజు పెట్టినాం కాబట్టి అందరూ తప్పకుండా రాగలరని చెప్పి మా యొక్క మనల్ని హరి. జన్మాష్టమి సందర్భంగా బాలాజీ ఫంక్షన్ హాల్లో జరగబోయే శ్రీకృష్ణ వేడుకలు మార్నింగ్ 9 గంటల నుంచి కార్యక్రమం జరుగుతుంది. కావున భజన కీర్తన, భగవద్గీత పారాయణం, అనంతరం అన్నదాన ప్రసాదం మధ్యాహ్నం 1 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాం. ఆర్మి పట్టణంలోని కాంతి పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో అందరినీ అలరించారు. పాఠశాలలో నిర్వహించిన ఉట్టికొట్టే కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఉట్టికొట్టారు. శ్రీకృష్ణుడు గోపికా వేషధారణలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శశాంక్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం కాంతి పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు విద్యార్థులతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఉపతనాన్ని మన దేవుళ్ళు దేవతల యొక్క మహత్యాలను, అలాగే అన్ని ధర్మాలను, ధర్మాలకు అతీతంగా అన్ని ధర్మాలను సమానంగా చూస్తూ మన ధర్మాన్ని ప్రేమిద్దాం, ఎదుటి ధర్మాన్ని గౌరవిద్దాం అనే భావనను పిల్లల్లో పెంపొందించడానికి అన్ని కార్యక్రమాలను మేము మా స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇక పైన కూడా ఇలాగే నిర్వహిస్తూ పిల్లలందరికీ యూనిటీ ఇన్ డైవర్సిటీ, భారతదేశం అనేది ఎన్నో రకరకాల డైవర్సిఫైడ్ రిలీజియన్స్ అండ్ కల్చర్స్ కలిగి ఉంటది కాబట్టి వాటన్నిటినీ మనం నేర్చుకుంటూ వాటి గురించి తెలుసుకుంటూ ప్రతి దగ్గర నుంచి మంచిని అవలోకనం చేసుకుంటూ పిల్లలందరూ కూడా మంచి బాటలో నడవాలని. ఆర్మూర్ పట్టణంలోని నలంద పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నలంద పాఠశాల ఆవరణలో చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించి గోపికా కృష్ణ వేషధారణలో దాండియా ఆడుతూ ఘనంగా ఉట్టికొట్టే వేడుక చేశారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపల్ సాగర్ మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల నుంచి ప్రతి పండుగను విద్యార్థులకు వివరించే విధంగా అంగరంగ వైభవంగా పండుగను చేసి విశిష్టతను వారికి చెప్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. శ్రావణ శనివారం సందర్భంగా మామిడిపల్లి వెంకటేశ్వర ఆలయంతో పాటు ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ, శ్రావణ శనివారాల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో చిన్నారుల సంతోషాల మధ్య కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ, గోపిక శ్రీకృష్ణుడి వేషధారణలో చిన్నారులు ఎంతో అందంగా ముసాబై వచ్చారని చెప్పారు. అలాగే కృష్ణాష్టమి పండుగ విశిష్టతను వివరించి ఉట్టికొట్టే కార్యక్రమం చేశామని, ప్రతి పండగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించి వాటి విశిష్టత సాంప్రదాయాలు చిన్నారులకు చెప్పడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కాంతి హైస్కూల్కు ఎడ్యుకేషన్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును స్కూల్ కరస్పాండెంట్ కాంతి గంగారెడ్డి అందుకున్నారు. హైదరాబాద్లోని ది పార్క్లో జరిగిన 15వ ఎడ్యు లీడర్స్ బి సమ్మిట్ కార్యక్రమంకు కాంతి హైస్కూల్కు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఎడ్యుకేషన్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును ఇస్తున్నట్లు ప్రకటించడంతో స్కూల్ కరస్పాండెంట్ కాంతి గంగారెడ్డి హాజరై వారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు తనకు అందించడం ఇంకా తనపై బాధ్యతను పెంచుతుందన్నారు. రానున్న రోజుల్లో మరింత దృఢ నిశ్చయంతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాల కరస్పాండెంట్లు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ గోపికల వేషధారణలో విద్యార్థులు చేసిన కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి విద్యార్థులకు తెలిపేందుకుగాను ఆల్ఫోర్స్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం జరిగిందని, విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని దాండియా ఆడారని, ఉట్టికొట్టే కార్యక్రమంలో పోటా పోటీగా విద్యార్థులు పాల్గొన్నారని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో పాఠశాల కరస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాలలో శ్రీకృష్ణుడు మరియు గోపికా వేషధారణలో చిన్నారులను అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్ మాట్లాడుతూ, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడి పుట్టుక మరియు ఆయన గొప్పతనాన్ని చిన్నారులకు వివరించడం జరిగిందన్నారు. అలాగే ప్రతి పండుగను పాఠశాలలో నిర్వహించడం వల్ల చిన్నారులకు పండుగ విశిష్టత తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు తదితరులున్నారు. ఎంతోమంది విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించి జగన్పల్లి పాఠశాలను అందంగా తయారు చేసి ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు పైపుల రాజారెడ్డి చేసిన కృషి మరువలేనిదని జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగన్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతంలో 10వ తరగతి చదివి 10 GPA సాధించిన విద్యార్థులకు గోర్తె ఈశ్వర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 25,000 రూపాయల నగదు పురస్కారాలను జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఈ విధంగా అభివృద్ధి చేసి అకాల మరణం చెందిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఎందరో మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం ఆయన అహర్నిశలు పరితపించారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులున్నారు. మీరు ఎందరు 10/10 తెచ్చుకుంటారా, 9.5 తెచ్చుకుంటారా, మీ అందరు ఎందరికి ఎక్కువ ప్రైజులు వస్తే రాజారెడ్డి గారి ఆత్మ కూడా అంత గర్వపడుతుంది. పేరెంట్స్కి, తమ గ్రామానికి, జిల్లాకి అందరూ గర్వపడేటట్టు చదువుకొని పర్ఫామ్ చేసినందుకు కూడా గత 10 సంవత్సరాల నుంచి ఎవరెవరి పిల్లలు వాళ్ళందరూ కూడా ఈ ఫౌండేషన్ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. అదే రకంగా అనాథ పిల్లలకు కూడా మీరు సహాయం అందిస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఈ విధంగా చేసే ఫౌండేషన్లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా మాట్లాడినట్టు నీరజన. భీమగల్ మండలం ముజ్కూర్ గ్రామానికి చెందిన పొన్నాల గంగు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండటంతో వారి కుటుంబానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి చేయూతగా నిలిచారు.
ఈ సందర్భంగా గంగో కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ముత్యాల సునీల్రెడ్డి ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తూ పేదవారికి తన వంతు సహాయ సహకారాలు అందించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భూపతి రెడ్డి, సంతోష్ రెడ్డి, కొరడి రాజు, లింబాద్రి బషీర్, అవిరెడ్డి, చిన్న గంగారెడ్డి, అశోక్, రవి తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలంలోని కుకునూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు హరిచరణ్ తమ్ముడు, అనుసూరి వసంత్, సాయి సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ విద్యార్థులకు దాదాపు 20,000 రూపాయల విలువ చేసే స్టీల్ వాటర్ బాటిళ్లను విద్యార్థులకు వితరణ చేశారు. ప్రధానోపాధ్యాయులు హరిచరణ్ తమ పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిళ్లను అందించాలని కోరడంతో వెంటనే స్పందించి వసంత్ సాయి మరియు అతని భార్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అధికారిని స్పందించి 100 వాటర్ బాటిళ్లను సుమారు 20,000 రూపాయలు వెచ్చించి స్టీల్ వాటర్ బాటిళ్లను కొనుగోలు చేసి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామ మాజీ సర్పంచ్ విజయ లింబాద్రి, మాజీ ఎంపీపీ వైస్ చైర్మన్ బోజపల్లి సురేష్, మాజీ విద్యా కమిటీ చైర్మన్ ప్రస్తుత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ చేతుల మీదుగా ఈ వాటర్ బాటిళ్లను విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు హరిచరణ్ తెలిపారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్లో గల సెయింట్ ఎలిజబెత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో చిన్నారులు శ్రీకృష్ణుడు గోపిక వేషధారణలతో ఉత్సాహంగా ఉట్టికొట్టి సంబరాలు నిర్వహించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలతో పాటు ప్రతి పండుగను చిన్నారుల మధ్య నిర్వహించి వాటి విశిష్టతను వారికి వివరిస్తామన్నారు. అలాగే కృష్ణాష్టమి సంబరాల్లో కూడా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని సాంప్రదాయ దుస్తులతో వచ్చారని, చిన్నారులచే నిర్వహింపబడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. షరతు లేని రుణమాఫీ చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆర్ముడ్లు ఆందోళన, పాల్గొన్న పలు రాజకీయ పార్టీల నాయకులు రైతాంగం. 100% రుణమాఫీపై రైతన్న చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యేలు. జక్రన్పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి గత సంవత్సరం 10 GPA సాధించిన విద్యార్థులకు నగదు చెక్కులను అందించిన ఎంపీ ధర్మపురి అరవింద్. రైతు నిరసన కార్యక్రమంపై ప్రత్యేక పోలీస్ పహారా, భారీ బందోబస్తు ఏర్పాటును పరిశీలించిన ఏసీపీ బసవారెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు, శ్రీకృష్ణుడు గోపిక వేషంలో అలరించిన చిన్నారులు. అందాపూర్ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా కళ్యాణం, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.